విజయవాడ నగరంలోని మధురా నగర్లో నివాసం ఉంటున్న బెల్లంకొండ మస్తాన్ వరప్రసాద్ గీతాదేవి కుటుంబానికి ఒక పెంపుడు కుక్క. దాని పేరు చెర్రీ. చెర్రీ పెంపుడు కుక్క మాత్రమే కాదు, వారికి రెండో కొడుకుగా చూసుకున్నారు. వయసుతో వచ్చిన అనారోగ్యంతో 3 రోజులుగా అన్నం కూడా తినలేక చెర్రీ కన్ను మూసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాద్ అండి, అడ్వకేట్ని, విజయవాడ. ఇప్పుడు 12.5 సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చాడు చెర్రీ. ఇంకా అక్కడి నుంచి మా ఇంట్లో కుటుంబ సభ్యుడి కిందే నిన్నటి వరకు కూడా ఉండి నిన్నే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు 6:30కి. ఇంకా ఆడి లేని జీవితం అంటే ఊహించుకుంటుంటే ఒక రకమైన బాధగా ఉంది. మా అబ్బాయి అమెరికా వెళ్ళి, అమ్మాయి ఇంగ్లాండ్లో ఉంటే ఈడే మాకు అన్నీ చూస్తాము, బాధ్యతగా ఉంటాం. ఒకళ్ళు మేము బయటికి వెళ్ళినా వచ్చేంత వరకు వెయిట్ చేయటం, నిరంతరం ఈడే చూసుకుంటాం అన్నాడు. ఇక మరి ఆ టైం దగ్గరికి వచ్చింది, ఇంకా వెళ్ళిపోవడం జరిగింది అన్నమాట. ఇంకా కొద్దిగా హార్ట్ ఎనలాజ్ అయింది, కిడ్నీస్లో కూడా స్టోన్స్ ఉండే, కొద్ది లంగ్స్ కూడా వీక్ అని అన్నారు. 12.5 ఇయర్స్ కదా హ్యూమన్లో మనం లెక్కేసుకుంటే 100 ఇయర్స్ వచ్చినట్టే వాడికి. 100 ఇయర్స్ హ్యూమన్కి ఎంత వృద్ధాప్యం వస్తుందో ఆల్మోస్ట్ అలా ఉంది. అయినా కూడా డాక్టర్స్ చెప్పిన తర్వాత కూడా 2-3 నెలలు హెల్తీగానే ఉన్నాడు. మన సండేనే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినట్టుండే, 3 డేస్ ఫుడ్ అది తీసుకోకుండా ఇక నిన్న మేమందరం ఉంటా ఉండగానే మా చేతుల్లోనే ఇక భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాత్రి తెల్లవారులు అలాగే కూర్చుని ఉన్నాం. కొద్ది రోజులు మరి ఆడి మార్పు అనేది ఇంకేం ఉండదు, ఇంక అందుకని మా స్థలంలోనే ఇది వాడిని ఉంచుకుని చేద్దామని చెప్పేసి అని మా సైడ్ దగ్గర తీసుకెళ్తున్నాం అన్నమాట. చెర్రీ ఆ ఇంట్లో ఒక పెంపుడు కుక్క మాత్రమే కాదు, దానికోసం ఇంట్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక పడక గది, ఏసీ, లండన్, అమెరికా నుండి చెర్రీకి అవసరమైన కాస్ట్యూమ్స్, బ్రాండెడ్ ఫుడ్, ఇలా చెర్రీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అల్లారు ముద్దుగా చూసుకునేవారు. చెర్రీ చనిపోవటంతో ఇష్టమైన డ్రెస్ వేసి చివరి అంత్యక్రియలు చేశారు. చెర్రీని భుజాన వేసుకుని గీతాదేవి కార్లో అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. మధురా నగర్లోని తమ స్థలంలో పూడ్చి అంత్యక్రియలను చేశారు. సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలను నిర్వహించారు. చెర్రీని తలుచుకుని గీతాదేవి ఎమోషనల్ అవుతున్నారు. కుక్కలనే కాదు మూగజీవాలన్నింటినీ కూడా నేను చాలా ప్రేమగా ఆదరిస్తూ ఉంటాను. నా మా ఇంట్లోని ఇది 4వది. ఫస్ట్ టైము అల్సేషన్ ఉండేది, అది కూడా 10 ఇయర్స్ ఉండి చనిపోయింది. నెక్స్ట్ కూబు అని పమేరియన్ ఉండేది, పమేరియన్ కూడా 14 ఏళ్ళు బతికింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చంటోడని నేను పిలుచుకుంటూ ఉంటాను, బంగారం అని. అదంటే నాకు చాలా ప్రాణం. పన్నెండేళ్ళు ఉంది నా దగ్గర. నాకు 2 కొడుకులాగా, నాకు ఒకటే పెద్దవాడు కొడుకు, 2వవాడు వీడు. వీడు నిన్న వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఇదే కాదు, మేము బయట కుక్కలన్నిటికీ కూడా రోజు ప్రతిరోజు 100 కుక్కలకి అన్నం అది వండి పెడుతూ ఉంటాము. ఇంకా నేను ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు వాడిని. అందుకనే మా స్థలంలోనే బర్యలు చేద్దామని అనుకుని ఇప్పుడు అక్కడికే తీసుకువెళ్తున్నాము. సాధారణంగా ఇంట్లో అందరూ కుక్కలను పెంచుకుంటారు, కానీ చనిపోయిన తర్వాత కూడా ఆప్యాయంగా పెంచుకున్న కుక్కకు సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలను నిర్వహించటం విశేషం. Thank you.